ఒక మాదిరి చేస్తావు ఇక్కడ ఏం చేస్తాను ఇంటి అన్ని గానం చేస్తే నేను అందరికీ కథ గురించి ఇంకా చెప్తాను. ఓహో అండి, మీ అన్ని పాట రూపులు చెప్తే నువ్వు కథ రూపులు విడితే చెప్తావు అనమాట. అవును. ఓకే, చాలా బాగుంది. అలాగే మన ఇద్దరి మీద ఆడవుడు అమ్మ పాట పోయి పాట పోయేలాగా అన్నయ్య. ఈయనా? ఓకే, మరి నేను కూడా ఉండాలా? నువ్వు కూడా ఉండాలి. నేనున్నా, మీకు పని ఉందిరా? ఎంత మంది ఉందా? ఇక్కడే అండి. ఎంతసేపు ఉంటుంది అంటే పని కూడా చెప్పి చేసేస్తున్నా? పై ముచ్చడం 3 గంటలు ఉంటుంది. 2 గంటలు? 3 గంటలు అండి. ఆయన 3 గంటలు వీళ్ళు బలిమిన సంపించినట్టుగా ఉన్నారు. 5 నిమిషాలకి ఎక్కువ ఉండలేదు. ఎందుకు గొప్పలేదు? గొప్పలేందుకు? వరబాటుకు ఒక్కరికి పడిపో పడిపోయి ఒక్క నిమిషం ఎక్కువ డబ్బు షేజ్ ఎక్కువమ్మా. షేజీకి కష్టమైన సినిమాలు భరిస్తూ ఉండాలి. నువ్వు చెప్పే కబడి ఎక్కిపోయాను. నువ్వు ఎప్పుడు తెగమంటే అప్పుడు దిగిపోతాను. స్టేజ్ అందరు స్టేజ్ పైన ఉంటాను. మరి పని అన్నారు కదా, నువ్వు పనికి వెళ్ళాను తగుండాలా? వాళ్ళందరూ ఉండాలి, వాళ్ళకపోతే జనం అయితే ఒక రాత్రితో తినాలి. ఇది 2-3 వారాలు పెట్టేది. ఇంకా మా యూత్ ఎక్కువ మా యూత్ ఎప్పుడైతే వచ్చారండి, ఇది లైన్ కట్టారు పనికి. దేనికి చెరుపుని కదా లైన్ కడతా? మరి చెరుపున తట్టడు గుణపని చేస్తాను. చెరుపుని కాదు, మరి పని అన్నావు కదా. అదే ఏం పని అంటున్నాను ఇక్కడ? అరే బాబు, పైనకి బుర్రక చెప్పడానికి వచ్చా. ఏం కదా బుర్ర కదా, బుర్రక చెప్పడానికి ఎంత మంది ఈ జనము? వీళ్ళు తిన్నది ఉండగా నిద్రలతో వండుకు. 1 పర్సన్ ఒక్కడి 5 నిమిషాలు చెప్పేస్తా. 5 నిమిషాలు చెప్పాను కానీ ఓ పని చెయ్యాలి. బుర్రక చెప్పను కదా, ఏ టైం లో చెప్పాలి చెప్తే చెప్పేస్తా. ఇంతే కదా, జోరుగా హుషారుగా ఉండాలి. ఎలా ఉండాలి? జోరుగా హుషారుగా. మా అమ్మకు ముందు చెప్పాలా? ముందు చెప్పి చెప్పాను కదా. ఈ డౌన్ పెళ్ళి ఎందుకు? గొప్ప కూర తిరిగిడు. నీ గొప్పర తిరుగుడురా. మేము పడిపోయినాడు రాబోట్టుకోలేక. ఏం చేస్తారు? బుర్ర కదా అని ఉత్సారి ఉండాలి. గురువు గారు బుర్ర కదండి, 6 రోజులు బుర్ర కదలు. ప్రజలు చేతులు వచ్చేసి బుర్ర కదలు. మరి ఈ రోజులు అలా కాదు. అలా కాదు, ఎంత కంప్యూటర్ కంప్యూటర్ అదే కంప్యూటర్ ఏదో. మరి ఒకసారి ఉండాలంట బాబు. యూత్ రెడీనా? నీకు అసలు వేసేది తెలియదు. బొక్కలు కూడా యూత్ సంగతి తెలియదు. వాళ్ళు కనిపించి గందరే వాళ్ళు కనిపించాలా? కనిపించింది కాదు కానీ యూత్ అందరి చేత, మీ మగవారి చేత కట్టి క్లాస్ కొట్టించారు. ఎన్ని సార్లు కొట్టించేస్తున్నాయి చప్పట్లో కొట్టించారు కదా బాబు. యూత్ వచ్చే జనకాలు మనమే ఎక్కువగా ఉన్నాము. మరి మీరు చల్లగైపోతే నేను చల్లగైపోతున్నాం. సెండ్ వెళ్ళిపో వచ్చిన జనకాలు మనమే ఎక్కువలో ఉన్నాము. మీరు చల్లగైపోయి నేను చల్లగైపోతున్నాను. చిన్న సీక్రెట్ మై ఎనర్జీ. 1 సెకండ్ కమాన్ క్లాస్. మీరు మగాలి కదా, మీరు దగ్గరికి వెళ్ళి చూస్తావా? ఏంటి డౌన్ డౌన్ కాదు, మా మగ వాళ్ళకి అండర్స్టాండ్ వచ్చాను. అందరూ మాస్టరై తెలిసిపోతున్నాము. ముందు గుంపు, తర్వాత ఆ గుంపు, లాస్ట్ లో నా గుంపు. తెల్లారి సరిపోద్ది, చప్పట్లు కొట్టడం బానే ఉంది. రమణ, మీ యూత్ అందరూ చప్పట్లు కొడితే, మీ మగాలందరూ చప్పట్లు కొడితే సగం వేరేలా ఉండాలి. ఎవరు కనిపించట్లేదు. ఏదో అన్నమాట మా మగవాళ్ళు.